నాసిక్లోని సత్పూర్ ప్రాంతంలో నివసించే పండిట్ మరాఠే కోవిడ్ నుంచి కోలుకున్నారు. కానీ ఆయన కంటికి సోకిన ఇన్ఫెక్షన్ మాత్రం నెల రోజులు చికిత్స చేసినా నయం కాలేదు. చివరికి ఆయన కుడి కంటిని తొలగించాల్సి వచ్చింది. ఈ వ్యాధినే మ్యూకర్ మైకోసిస్ అంటారు. దీనిని బ్లాక్ ఫంగస్ అని కూడా పిలుస్తారు. కోవిడ్ మొదలమే బరాదలు నేను కోవిడ్ నుంచి కోలుకున్నానని డాక్టర్లు చెప్పారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశాక నేను మా ఇంటికి వచ్చాను. కానీ నా కంటి సమస్య అలాగే కొనసాగింది. 2-3 రోజులు నొప్పిని భరించాను. ఓ కంటి నిపుణుడిని కూడా మేము సంప్రదించాం. ఆ కంటికి ఏదో ఇన్ఫెక్షన్ సోకింది. దానివల్ల లోపల సెప్టిక్ అయింది. ఆ కన్నును వెంటనే తొలగించాలని డాక్టర్లు సూచించారు. దానిని తీసేయకపోతే ఇన్ఫెక్షన్ మరింత లోపలికి వ్యాపిస్తుందన్నారు. ఆపరేషన్ చేసేటప్పుడు కంటిని కాపాడడానికి ప్రయత్నం చేస్తామని డాక్టర్లు చెప్పారు. పండిట్ మరాఠే తన ప్రాణాలను కాపాడుకోవటానికి ఒక కన్నును, ముక్కులో కొంత భాగాన్ని కోల్పోవలసి వచ్చింది. ఈ ఆపరేషన్ జరిగి 3 నెలలు గడిచిపోయాయి. ఆయన ఇప్పటికీ చికిత్స కోసం డాక్టర్ల దగ్గరకు వెళ్లాల్సి వస్తోంది. దాదాపు 49 ఇంజెక్షన్లు తీసుకున్నారు. ఈ చికిత్స కోసం సుమారు 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. కరోనా సెకండ్ వేవ్లో మ్యూకర్ మైకోసిస్ రోగుల సంఖ్య కూడా పెరిగింది. ఏవైనా ఇతర వ్యాధులు ఉన్న రోగులకు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులైన డాక్టర్లు చెబుతున్నారు. దురదృష్టవశాత్తు ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది. ఇది సోకేందుకు 1 రోజు కూడా పట్టదు, కొన్ని గంటల్లోనే పాకిపోతుంది. ఇది సోకిన వాళ్ళలో ముక్కు నుంచి పలచగా రక్తం కారడం, ముక్కు పట్టేయడం, ముఖం కళ్ళు తలలో వాపు, ముక్కు మీద కళ్ళ కింద నల్లని ర్యాషెస్ ముందుగా కనిపించే లక్షణాలు. ఈ ఇన్ఫెక్షన్ వేగంగా పళ్ళను చేరుతుంది, దాంతో పళ్ళు ఊడిపోతాయి. ఆ తర్వాత ఇది మన కళ్ళకు సోకుతుంది, కళ్ళలో నొప్పి మొదలవుతుంది. ఆ తర్వాత ఇది మెదడుకు పాకుతుంది. అప్పుడు రోగి ఆలోచించే శక్తిని, కదిలే సామర్థ్యాన్ని కోల్పోతాడు. శరీరం మొద్దుబారుతుంది, రోగి అచేతనంగా మారతాడు. ఆ తర్వాత సదరు రోగి బంధువులు ఆందోళనగా, హడావిడిగా మా దగ్గరికి వస్తుంటారు. దురదృష్టం ఏంటంటే తొలి లక్షణాలు కనిపించిన వెంటనే జనాలు ఈఎన్టీ నిపుణులను సంప్రదించరు. ఇందువల్లనే కేసులు చాలా జటిలంగా మారుతున్నాయి. మ్యూకర్ మైకోసిస్ రోగుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడంతో ఈ వ్యాధి చికిత్సకు అవసరమైన మందులకు కొరత తలెత్తింది. జల్గావ్కు చెందిన శుభాంగి కటాకే తన అత్తగారికి చికిత్స కోసం నాసిక్ వచ్చారు. ఆమెకు తక్షణమే ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ చికిత్సకు అవసరమైన మందులకు చాలా ఖర్చు అవుతుంది. దీంతో వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఆమెకు ఒక కొత్త ఇంజెక్షన్ ఇవ్వాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా ఒక కొత్త సమస్య పుట్టుకొస్తోంది. కొన్నిసార్లు అదే కంపెనీకి చెందిన ఇంజెక్షన్ దొరకదు, కొన్నిసార్లు దాని ధర అమాంతం పెరిగిపోతుంది. ఇంతకు ముందు దాదాపు 3,200 రూపాయలు ఉన్న ఇంజెక్షన్ ధర ఇప్పుడు 6,000 నుంచి 7,000 వరకు పెరిగిపోయింది. ఇలాంటి చికిత్స చేయించుకోగల స్తోమత సామాన్య జనానికి ఉండదు. అడ్మిట్ కి వెళ్ళిన తర్వాత డాక్టర్ అనే సంగీతం హబూర్సిస్ ఆధారిత ఆసుపత్రిలో చేర్చిన తర్వాత ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అని, 2 కంటిని కూడా ఇది దెబ్బతీయగలదని డాక్టర్ చెప్పారు. దీంతో ఇన్ఫెక్షన్ సోకిన కంటిని వెంటనే తొలగించాల్సి వచ్చింది. దీనికి చికిత్స చేయడానికి అవసరమైన ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. నేను రోజుకు 4 ఇంజెక్షన్లు కొనాల్సి వచ్చింది. ఒక్క ఇంజెక్షన్కి దాదాపు 7,000 ఖర్చు అయింది. ఇంత చేసినా కూడా కన్ను దక్కలేదు. మహాత్మా పూలే పీపుల్స్ హెల్త్ స్కీమ్ కింద ఈ చికిత్సను ఉచితం చేస్తామని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే చెప్పారు. కానీ రోగులు, వారి బంధువులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది.